మిమ్మల్ని వద్దు అని వెళ్ళిపోయిన వారు 2 రోజుల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఈ యొక్క నెంబర్ ఏంటంటే 2 రోజుల్లోనే మీ సమస్యకు పరిష్కారాన్ని చూపబడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ నెంబర్ని ఒక్కసారి ఇప్పుడు మనం చెప్పే విధంగా అంటే తలుచుకోండి సరిపోతుందన్నమాట. ఈ నెంబర్కి అంతటి శక్తి ఉంటుందన్నమాట అండి. చాలామందిని మనం చూస్తాం కదా, చాలామందిని మనం గమనిస్తాము ఏంటంటే మనని అంటే దూరం పెడుతూ ఉంటారు. ఇక మన అవసరం అయిపోయిన తర్వాత మన ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు, మనతో మాట్లాడరు, ఇంకా మనని అసలు పట్టించుకోరు. మనం ఇష్టపడ్డా కానీ మనకు వాళ్ళు రిప్లై ఇవ్వరు. అలానే కాకుండా వారు కూడా ఇష్టంగా మనని అంటే ఇష్టపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా అవసరం తీరిపోయిన తర్వాత మనల్ని వదిలేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళైనా సరే, లేకపోతే మన ఇంట్లో మన భర్త, అసలు మా భర్త మమ్మల్ని పట్టించుకోడండి, మమ్మల్ని చూస్తేనే తిడుతూ ఉంటాడు, లేదంటే మా భార్య అండి మమ్మల్ని చూస్తేనే అసలు కూడా ఓర్వలేదు, అసలు గొడవ ఇద్దరికి గొడవ జరుగుతూనే ఉంటుందని బాధపడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకైతే చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. మిమ్మల్ని వద్దనుకునే వారైతే 2 రోజుల్లోనే అండి వారు మీ వశమైపోతారని చెప్పొచ్చు. అంత బాగా ఉపయోగపడే నెంబర్ కాబట్టి ఈ నెంబర్ని ఒక్కసారి ఇప్పుడు మనం చెప్పే విధంగా మీరు చేసి చూడండి. కేవలం 2 రోజుల్లోనే మీరేంటంటే 100% ఫలితాన్ని అయితే పొందగలుగుతారనమాట. అసలు ఈ నెంబర్ని మనం ఎలా తలుచుకోవాలి, ఎలా తలుచుకుంటే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుకనండి, అక్షరాలలో అంటే మనం నార్మల్గా చెప్పాలంటే అంక్యశాస్త్ర ప్రకారం అయితే ఇప్పుడు మనం చెప్పే ఈ నెంబర్లకు ఏంటంటే చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట. ఇవేంటంటే లక్కీ నెంబర్స్గా కూడా చెప్పుకోవచ్చు. ఈ నెంబర్కి ఏంటంటే కనుక చాలా శక్తి ఉంటుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట, అంక్యశాస్త్రం. అంక్యశాస్త్ర ప్రకారం ఏంటంటే కనుక ఈ నెంబర్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏంటంటే బ్రహ్మాండంగా పనిచేస్తాయి. బ్రహ్మాండంగా పనిచేయటమే కాదు, మనకి ఏదైతే సమస్య ఉంటుందో దానికి పరిష్కారం చూపటానికి కేవలం 2 రోజుల్లోనే చక్కగా ఉపయోగపడుతుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. చాలామందిని మనం గమనిస్తామండి, కొంతమంది ఏంటంటే ఇష్టంగా మనని ఇష్టపడుతూ ఉంటారు. మనం కూడా ఏంటంటే వారు మనని నిజంగా ఇష్టపడుతున్నారు కదా అని మనం కూడా ఏంటంటే మనని వాళ్ళని చూడలే అంటే చూడము వారితో అంటే సరిగ్గా ఏం తెలుసుకో వారి గురించి మనం కూడా వారితో మాట్లాడటం కంటిన్యూగా అయిపోతూ ఉంటాము. చాలా వరకు కూడా కలిసిమెలిసి ఉండటం అన్నీ కూడా జరుగుతాయండి. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు ఇక మనని కొద్ది రోజుల తర్వాత ఏంటంటే మనతో అవసరం అయిపోయిన తర్వాత మనని దూరం పెడుతూ ఉంటారు. అంటే దూరం పెట్టడం అంటే మనని పట్టించుకోరు, అసలు మనతో సరిగ్గా మాట్లాడడు, మనం ఫోన్ చేస్తే కట్ చేయటాలు, మన మొహాలపైన ఏంటంటే ఫోన్ కట్ చేస్తూ ఉంటారు, మనని పట్టించుకోరు. మనం ఎంత వారు ఎమ్మటి పడినా కానీ వారు అసలు వారికి చీమ కుట్టే అంత అంటే టెన్షన్ కూడా ఉండకుండా వారు మనల్ని వదిలేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా అండి ఖచ్చితంగా 2 రోజుల్లో మీతో మాట్లాడేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఇంటి పరంగా మనం చెప్పాలంటే భార్యాభర్తల విషయంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక ఎక్కువగా గొడవలు జరిగిపోతూ ఉంటాయి. అసలు ఆ గొడవలకు కారణం ఏంటో కూడా తెలియదు. చాలామంది భార్యలు అనుకుంటారు మేము బాలేం కాబట్టి మా భర్త మమ్మల్ని దూరం పెడుతున్నారు అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు అసలు మా భర్తకు మేము నచ్చనే నచ్చము అందుకనే మమ్మల్ని చూస్తేనే అసలు గొడవ పడుతూ ఉంటాడు అనుకుంటారు. కొంతమంది భర్తలు ఏంటంటే ఇలాగే అనుకుంటూ ఉంటారు కదండి, భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు జరగటం. అలానే కాకుండా ఏంటంటే భార్యాభర్తలకు అసలు పడకపోవటం, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియక అంటే సిచ్యువేషన్లో పడిపోతుంటారు కదా. అలాంటి వాళ్లకు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. నమ్మకంతో చేయాలే కానీ మీకైతే ఫలితం అధికంగా రావటం అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ అంక్యశాస్త్ర ప్రకారం ఏంటంటే ఈ నెంబర్ ఉంది కదా, ఇది చాలా శక్తివంతమైనది అనమాట, చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుంది. ఈ నెంబర్ని లక్షల్లో కూడా అంటే ప్రజలు చేసుకుని ఫలితాలను పొందారని ఆ శాస్త్రంలో రూపొందించడం జరిగిందనమాట. వెరీ వెరీ పవర్ఫుల్ అంటే పవర్ఫుల్గా చెప్పబడుతుంది అనమాట. కాబట్టి మీకు కూడా 100% ఫలితం రావాలంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసేసుకోండి. అలా కనుక చేసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఈ పరిహారం అనేది మీకు సిద్ధిస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఈ నెంబర్ ఏంటంటే రూపాయి కూడా మనం ఖర్చు పెట్టకుండా ఉపయోగపడే నెంబర్ అనమాట. కొన్ని నెంబర్స్ ఇలా ఉంటాయండి, ఈ నెంబర్స్ ఏంటంటే కనుక ఈ స్విచ్ వర్డ్స్ ఇవి మనకు చాలా అంటే శక్తివంతంగా పనిచేస్తాయి. వితిన్ సెకండ్స్లోనే కొన్ని నెంబర్లు మనకు ఫలితాలు ఇస్తాయి, కొన్ని నెంబర్లు ఏంటంటే 2-3 రోజులు ఫలితం అంటే వచ్చేలాగా చేస్తాయి. కానీ కొన్ని నెంబర్స్ ఏంటంటే కనుక అవి దైవంతో ముడిపడి ఉంటాయి అనమాట. ఆ నెంబర్స్ ఏంటంటే శక్తివంతంగా ఉంటాయి. కాబట్టి అలాంటి నెంబర్స్ని మనం పరిహారంగా కనుక ఉపయోగించుకున్నట్టయితే వాటి ద్వారా వచ్చే లాభాలను మనం పొందగలుగుతాం. కాబట్టి ఏంటంటేనండి, ఇప్పుడు మనం చెప్పే ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ని ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఇలా మీరేంటంటే మీ యొక్క చేయి పైన రాసుకోండి, అంటే ఎడమ చేతి పైన ఏంటంటే ఈ నెంబర్ని రాసుకోండి. కుడి చేయి పైన రాయకూడదు, ఎడమ చేతి పైననే రాసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఏంటంటే మీ చేయి పైన ఇలా రాసుకోండి. ఇప్పుడు ఏంటంటేనండి, నేను నా చేయి పైన రాసుకొని నేను చూపించడం జరుగుతుంది, ఇలా చూపించడం జరుగుతుందండి. మీరేంటంటే మీ ఎడమ చేయి పైన రాసుకోండి. రాసేసుకొని చక్కగా ఏంటంటే ఇలా మనం చెప్పే విధంగా చేసేసుకోండి. మనమంటే మనం సొంతంగా చెప్పేదైతే కాదండి, ఇది శాస్త్రంలో చెప్పబడది, అంక్యశాస్త్రంలో చెప్పబడది, వెరీ వెరీ పవర్ఫుల్ నెంబర్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఇందులో ఏంటంటేనండి, ఇక్కడ చూస్తున్నారు కదా, 8, 9, 9, 7, 4, 4, 6 అంటే మనకేంటంటే కనుక 8, 9, 7, 4,
6 7 ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ ఏంటంటే వెళ్ళిపోయిన వారిని రప్పించడానికి కలిసిమెలిసి ఉండకుండా, అంటే భార్యాభర్తలు కావచ్చు, ఇతర సంబంధాలంటే కనుక ప్రేమించిన వ్యక్తులు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే చక్కగా ఉపయోగపడే నెంబర్ అనమాట. ఈ నెంబర్ని ఏంటంటే రాత్రి మీరు అన్నం తిన్న తర్వాత అండి పడుకునే ముందు ఏంటంటే మీ ఎడమ చేతి మీద ఇలా రాసుకోండి, రాసేసుకుని మీరు చక్కగా పడుకోండి. బ్రహ్మ ముహూర్తం ఉంటుంది కదండి, బ్రహ్మ ముహూర్తంలో మీరు ఏంటంటే కనుక చక్కగా ఒకసారి లేచి మీరేం చెయ్య అవసరం లేదండి. చాలామందికి బ్రహ్మ ముహూర్తంలో లేచే అలవాటు ఉంటుంది, కొంతమందికి ఉండదు, కానీ మీరు ఆ సమయానికి ఖచ్చితంగా లేవండి. లేసేసి కొంచెం మొహం కడిగేసుకుని మీరు చక్కగా ధ్యానంగా కూర్చొని మనం చెప్పిన నెంబర్ని కనీసం ఒక 3 సార్లు మీ మనసులో అనుకొని, ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారో, మీ భర్త కూడా మిమ్మల్ని పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నా, మీ భార్య మిమ్మల్ని పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నా సరేనండి, వారు మీకు అంటే అనుకూలంగా ఉండాలి, అంటే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోకూడదు అనేసి మీ మనసులో మీరు చెప్పుకొని ఆ తర్వాత బ్రహ్మ ముహూర్తంలో ఈ నెంబర్ని ఖచ్చితంగా అనుకోండి. అలా అనుకొని మీరు ఏంటంటే ఇంకా వదిలేయండి, 3 సార్లు ఖచ్చితంగా మీరు ఏంటంటే అనుకోవాలన్నమాట నెంబర్, మనం చెప్పిన నెంబరు. అలా అనేసుకొని కనుక మీరు వదిలేసుకున్నట్టయితే ఖచ్చితంగా అండి ఎవరైతే మిమ్మల్ని అంటే వదిలేస్తున్నారో, దూరం పెడుతున్నారో, మిమ్మల్ని చూస్తే ఓర్వలేకపోతున్నారో, ఎక్కువగా గొడవలు జరిగిపోతున్నాయో, ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కదా, ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడగలుగుతారు. ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేసి చక్కగా కలిసిమెలిసి ఉండటానికి చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. ఒక 2 రోజులు చేయండి, మీకే ఆటోమేటిక్గా అంటే అర్థమైపోతుందన్నమాట. ఇప్పుడు ఒకవేళ మీరు ప్రేమించిన అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, మీ ఫోన్ని లిఫ్ట్ చేయడం లేదు, మీతో మాట్లాడటం లేదు, అసలు మిమ్మల్ని దూరం పెడుతున్నారనుకోండి, మీరు 2 రోజులు బ్రహ్మముహూర్తం లేసేసి చక్కగా ఈ నెంబర్ని కనుక మీరు అనుకున్నట్టయితే తప్పకుండా అండి మీరు 2 రోజులోనే ఫలితం ఎంతో కొంత చూడగలుగుతారు. మొత్తం పూర్తిగా 100% ఫలితం వస్తుందా అండి అంటే కనుక ఖచ్చితంగా వస్తుందండి, మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఎలా అంటే కనుక మనం ముందుగానే ఏంటంటే ఈ నెంబర్ని అంటే తలుచుకోవాలి, తలుచుకొని ఎవరైతే అంటే మిమ్మల్ని దూరం పెడుతున్నారో వారి పేరు తీసుకొని వారు మమ్మల్ని దూరం పెట్టకుండా చూడాలి అనేసి మనం అనేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మన భర్త ఉన్నాడండి, మన భర్త మనని ఇబ్బంది పెడుతున్నారు, మనం బయటికి చెప్పుకోలేకపోతున్నాం కదా, మనని చూస్తేనే అసలు గొడవ పడతాడు, ఎందుకో కూడా మనకు కొన్ని సిచ్యువేషన్స్లో అర్థం కాదు, అసలు మా భర్తకు నేను నచ్చటం లేదా అని కొంచెం ఏంటంటే మనము అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, బాధపడిపోవటం ఇలాంటివన్నీ కూడా చూస్తాం కదా మనము. అలా ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడగలుగుతాం, భర్త మనతో ప్రేమగా మాట్లాడడం, మనం ప్రేమగా చూసుకోవటం, మనని చూస్తే గొడవ పడకుండా ఉండటం, ఇలాంటిది మీరైతే తప్పనిసరిగా చూడగలుగుతారనమాట. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, విడాకుల దాకపోయినా అంటే కొన్ని బంధాలను కూడా తిరిగి కలిపేంత శక్తి ఈ నెంబర్కు ఉంటుంది, ఎందుకంటేనండి ఇదైతే శాస్త్రంలో చెప్పబడుతుందండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ నెంబర్కైతే అంతర్శక్తి ఉంటుందన్నమాట, అంటే ఈ ముహూర్తం బ్రహ్మ ముహూర్తం అన్నాం కదా మనము, ఆ బ్రహ్మ ముహూర్తంలో కనుక మనం ఈ నెంబర్ని చక్కగా అంటే మనం అంటే చక్కగా మనం మన మనసులో అనుకొని మన సంకల్పం ఏదుందో అది చెప్పుకుంటే తప్పకుండా నెరవేరి తీరుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఏంటంటేనండి లేచేసి చక్కగా మీరు ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో తప్పకుండా ఇలా అనేసుకోండి సరిపోతుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, ఇలా మనకు అంటే వెంటనే కొంతమందికి ఫలితం వస్తుందండి, కొంతమంది యొక్క స్థితిగతి రాత అలాగే కాకుండా గ్రహాల ప్రభావం ఇవన్నీ కూడా ఉంటాయి, ఇవన్నీ మనం నమ్ముతూ ఉంటాం, ఇవన్నీ కూడా మనకు అంటే శాస్త్రాల్లో చెప్పబడతాయి. ఇవన్నీ కూడా మనకు బలంగా లేనప్పుడు కూడా ఏంటంటే కొన్ని సందర్భాలలో కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే బంధాలు తెగిపోయే అవకాశం ఉంటుంది కదండి, అలాంటి వాళ్లకు కూడా ఆ బంధం ఏకమయ్యి ఆ బంధం కలిపే యొక్క నెంబరే ఈ నెంబర్ అని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఏంటంటే ఈ విధంగా అయితే చక్కగా తలుచుకోండి, ఈ నెంబర్ని చక్కగా మీరు పలకండి, అంటే మీ మనసులో అనుకోండి, మీరు ధ్యానంగా కూర్చోండి 2 నిమిషాలు చక్కగా కూర్చొని మీరు మీ యొక్క అంటే బాధ ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి. అలా కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితం వస్తుందన్నమాట. చాలామంది కూడా అండి ఇలాంటి బంధాల కోసం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేస్తూ ఉంటారు, కానీ ఆ పరిహారాలు ఎంతవరకు మనకు అంటే కలిసి వస్తాయో రావో తెలియదు, కానీ ఈ నెంబర్తో చేసే పరిహారం అయితే తప్పకుండా అంటే కలుపుతుంది విడిపోయిన వారిని, అలాగే కాకుండా చాలా వరకు కూడా విడాకుల దగ్గరికి వెళ్ళే వారిని కూడా కలపటానికి అవకాశం ఉంటుందని అయితే మనకైతే ఈ యొక్క అంక్యశాస్త్రంలో వివరంగా రాయబడిందనమాట. మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా, ఇలాంటి బాధలు మీకున్నా సరేనండి ఈ నెంబర్ని అయితే తప్పకుండా అనండి. మీరైతే చూస్తారండి 2 రోజుల్లో మీరు ఏంటంటే ఏది ఏం గమనిస్తారంటే కనుక మనకు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుందనమాట. ఏంటంటే ఇప్పుడు మన భర్త ఉన్నాడనుకోండి, ఉదాహరణకు ఇప్పుడు మన భర్త రోజు గొడవ పెట్టుకునే భర్త, మనం లేచి బ్రహ్మ ముహూర్తంలో ఈ నెంబర్ని 2 సార్లు అనుకోండి మన సంకల్పం చెప్పుకున్నాము, ఆ తర్వాతి రోజు నుంచి మన భర్త మనతో ప్రేమగా మాట్లాడటం అదొకటి మనం గమనించుకోగలుగుతాం. అదే మిమ్మల్ని దూరం పెట్టేవారు, మీరు ఫోన్
ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా మీ నెంబర్ని కట్ చేసేవారు కూడా ఏంటి అని మాట్లాడే ఒక సిచ్యువేషన్ అయితే మనం గమనించుకోగలుగుతాం అన్నమాట. ఇవి కొన్ని కొన్ని సింప్టమ్స్ని మనం చూడగలుగుతాం. ఇలా కనుక మీరు 2 రోజులు చేస్తే మీకు ఫలితం వస్తుంది, కానీ మీరేంటంటే కంటిన్యూగా మీరు 2 రోజులు అని అనుకోండి, అంటే మీరు మీ సంవత్సరం మొత్తం చేయాలని కాదు, కొద్ది రోజులు అంటే అది 1-5 రోజులు కావచ్చు, 1-11 రోజులు కావచ్చు, 1-9 రోజులు కావచ్చు, ఇలా ఇవి సంఖ్యలతో పాటు ఇవి ముడిపడి ఉంటాయన్నమాట. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏంటంటే 2 రోజులని మీ మనసులో ముందుగానే చెప్పుకొని చేయండి. 2 రోజులు అంటే చేస్తే ఈ మార్పును అయితే మీరు గమనిస్తారు. మీకు ఇంకా ఎక్కువగా అంటే ఫలితం రావాలంటే కనుక మీరు ఇలా మీ యొక్క ఇష్టాన్ని బట్టి మీరు 2 రోజులు అనేసుకొని ముందుగానే మీరు మీ మనసులో ఇంకా 2 రోజులు చేసేసుకోండి, ఇంకా మీకు తిరుగుండదండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి అంటే లభించేటివి, చక్కగా దేవుడి యొక్క అనుగ్రహంతో లభించేటివి. ఈ ముహూర్తాలన్నీ కూడా చాలా బ్రహ్మాండమైన ముహూర్తాలు కాబట్టి మనకు ఫలితాలు కూడా అధికంగానే వస్తాయని చెప్పొచ్చు.